फ्रेंड्स नैन मीराज मन को वीडियो तो मे मुझे रावे जरूरी अदेटे ड्राइविंग लाइसेंस ऑनलाइन अप्लाई चेयर दाँटो एम स्टेप्स उठाई वीडियो चूड़ा जरूरत मुझे ड्राइविंग लाइसेंस अभी एवरी पर्सन की चला इंपॉर्टेंट बट मन में चला मंदिर ड्राइविंग अच्छे वो बट ड्राइविंग लाइसेंस अच्छे चाल तक मंदिर बट ड्राइविंग लाइसेंस की मेन टू स्टेप्स उठाएन नंबर वन वे लर्नर लाइसेंस अं नंबर टू वे ड्राइव टेस्ट मुझे मैं वीडियो लर्नर लाइसेंस तेजुदा लर्नर लाइसेंस अंटे मन కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ లర్నర్ లైసెన్స్ అప్లై చేయాలి ఈ ఎల్ఆర్ఆర్ లో చేసి మీరు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ లో ఏం లేదంటే చాలా బేసిక్స్ ఉంటాయి బేసిక్స్ అంటే మనం డే టు డే లైఫ్ లో మనం చూసేటువంటి సింబల్స్ అండ్ షిప్ యార్డ్స్ టోల్ గేట్స్ రైల్వే ట్రాక్స్ ఇలావంతా ఈ సింబల్స్ అన్ని ఇక్కడ ఉంటుంది ఇక్కడ డిస్క్రిప్షన్ లో కనబడేటువంటి ఈ యాప్స్ గనుక మీరు అంతా చూసినట్లయితే మీ ఎల్ఆర్ఆర్ ఎగ్జామ్ అంటే 100% పాస్ అవుతారు అన్నమాట ఈ ఎల్ఆర్ఆర్ ఎగ్జామ్ లో 20 మార్క్స్ అయితే ఉంటుంది మీరైతే మినిమం 14 మార్క్స్ అయితే మీరు ఖచ్చితంగా స్కోర్ చేయాల్సి ఉంటుంది ఎల్ఆర్ఐ గనుక మీరు పాస్ అయినట్లయితే మీకు ఒక అక్కడ ఇన్స్టెంట్ గా మీకు ఎల్ఆర్ఐ ఇస్తారు అన్నమాట లేట్ అయితే ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదామా వీడియోకి వెళ్ళే ముందు కాకపోతే నాకు చిన్న రిక్వెస్ట్ మీరు గనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా నేనైతే ఇక్కడ స్క్రీన్ మీద కనబడేటువంటి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి వెళ్ళేసి aptransport.org అని టైప్ చేసి కానీ मन की चूस्तुन्नट्टुगा इक्कड़ ओक इंटरफेस अनेटिदि इलाग ओपन अयिपोयिंदन्नमाट ई इंटरफेस लो चूसिनट्टयिते मन को चाला आप्षन्स अयिते कनबडतायि इंदुलो मन को इक्कड मेन गा लैसेंस मीद क्लिक चेयगाने इक्कड लर्नर लैसेंस अने लेफ्ट सैड कनबडुतुंदि दानि मीद क्लिक चेयगाने मल्ली मन की इलांटि ओक इंटरफेस अयिते ओपन अयिपोतुंदि मरला इंटरफेस लो इक्कड लैसेंस अने आप्षन कनबडुतुंदन्नमाट आ लैसेंस मीद अने आप्षन मीद क्लिक चेयगाने मन की वेर डिफरेंट टाइप्स आफ् आप्षन्स अयिते कनबडुतुंदि अंदुलो अयिते मनं चूसिनट्लयिते आधार सीडिंग सर्च इक्कड ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే లర్నర్ లైసెన్స్ అనేది కదా అక్కడ దాన్ని క్లిక్ చేయగానే ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఇన్స్ట్రక్షన్ నుంచి చదివేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అప్లై లర్నర్ లైసెన్స్ అని క్లిక్ చేయగానే మళ్ళీ ఇలాగ ఇంట్రెస్ ఓపెన్ అవుతుంది ఇవన్నీ చదివేసి మళ్ళీ మనం ఓకే చేసినట్లయితే ఇక్కడ చూస్తున్నట్టుగా మళ్ళీ ఇలాంటి ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అప్లై ఫర్ ఎల్ఆర్ అన్నమాట ఇక్కడ మనం ఇండియన్ సిటిజన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి అథెంటికేషన్ అనమాట విత్ ఆధార్తో చేస్తున్న చేయొచ్చు వితౌట్ ఆధార్లో అయినా చేయొచ్చు అన్నమాట విత్ ఆధార్తో చేస్తుంది కాబట్టి విత్ ఆధార్ క్లిక్ చేయగానే మీరు బయోమెట్రిక్తో చేస్తున్నారా ఓటీపీ చేస్తున్నారు అనమాట మనమైతే ఓటీపీ సింపుల్గా ఉంటుంది నేను ఓపీ సెలెక్ట్ చేస్తున్నాను ఓపీ సెలెక్ట్ చేయగానే మన యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని కొట్టగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ ఒక ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి చూడండి ఎంటర్ చేశాను కదా ఎంటర్ చేసి ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసి అగ్రి కొట్టేసి హెచ్ కొట్టేశారంటే తర్వాత పేజ్ క్లిక్ అవుతుంది మీ ఆధార్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవి యాజ్ టీ డీటెయిల్స్ అంటే ఇక్కడ వస్తుందన్నమాట మనమైతే మన కార్డ్ మీద ఏవైతే డీటెయిల్స్ రావాలో అవైతే అక్కడ ఇచ్చేసి తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏదంటే ఆ క్వాలిఫికేషన్ తర్వాత మీ యొక్క బ్లడ్ గ్రూప్ డిఫరెన్షియబుల్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డిఫరెంట్గా అయితే అక్కడ నో ఇచ్చేసండి తర్వాత వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయండి మీకు మీ దగ్గర ఒకవేళ ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయండి తర్వాత ప్రతి ఒక్కరు మెయిల్ మెయింటైన్ చేస్తుంటారు కదా అది ఒక మెయిల్ని కూడా అలాగే అక్కడ ఇచ్చేసి మళ్ళీ దాన్ని కన్ఫామ్ మెయిల్గా అక్కడ వేయాల్సి ఉంటుంది ఆ మెయిల్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇలాగ ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట లో ఉన్న డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది వాటిని అయితే చేంజ్ చేసుకుని మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇలాగ ఒక క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట వీటన్నింటినీ చదివేసి మీరు ఎస్ఆర్నో అని మీరు అంతా ఫిల్ చేసి తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక టిక్ మార్క్ ఇచ్చేసినట్లయితే మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి అనేసి ఒక ఆప్షన్ కనబడుతుంది అనమాట నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్కి అనేసి ఇది రీడైరెక్ట్ అయ్యడం జరుగుతుంది ఇందులో ఏంటంటే మనం లర్నర్ లైసెన్స్ దేనికోసం అప్లై చేస్తున్నాం బైక్ కోసమా కార్ కోసమా ఇలా ఏరెండు ఉంటాయి కదా మనమైతే బైక్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి మోటార్ సైకిల్ విత్ గేర్ విత్ గేర్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే క్లిక్ చేయగానే ఇక్కడైతే మన అడ్రస్ ప్రూఫ్ని అప్లోడ్ చేయమని అడుగుతున్నమాట మన అడ్రస్ ప్రూఫ్ వచ్చి ఇక్కడైతే మనం ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన యొక్క ఫ్రంట్ పేజ్ అని బ్యాక్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది మన ఫ్రంట్ పేజ్ కోసం మనం ముందుగా తీసుకునేటువంటి ఆధార్ ఫ్రంట్ పేజ్ని ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను తర్వాత ఇక్కడ పేజ్ టూ అనే దగ్గర వచ్చేసి మన ఆధార్ కార్డ్ ఒక బ్యాక్ సైడ్ ఫోటో అనేది తీసుకుని ఇక్కడైతే సెకండ్ పేజ్లో ఎంటర్ చేయడం జరుగుతుంది అవంతా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ అనే క్లిక్ చేయగానే ఇది నెక్స్ట్ ఇంటర్ఫేస్ కనేసి ఇది ఓపెన్ అయిపోతుంది అన్నమాట
ఈ ఫేజ్లో ఏం లేదండి, మనం డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మన ఎగ్జామ్ సెంటర్ మన డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉన్నదని చెక్ చేసుకున్న తర్వాత ఆ అగ్రి అని క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద కొట్టగానే ఇది నెక్స్ట్ పేజ్కి రిడైరెక్ట్ అవుతుంది. ఈ పేజ్లో అయితే ఏం లేదు, మీకు ఒక పేమెంట్ అయితే మీరు అయితే ఇన్స్టేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఇన్స్టేట్ కొట్టగానే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పే యూ అంటే మీరు ఒక యూపీఐ ద్వారా చేయొచ్చు, బ్యాంక్ ద్వారా ఇలా బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేనైతే ఎస్బీఐ డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ క్లిక్ మీద అక్కడ క్లిక్ చేయగానే మనమైతే ఎంత ఛార్జ్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. కన్ఫర్మ్ చేసి మనం ఏవైతే డెబిట్ కార్డు ఉన్నాయో ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి పే కొట్టేయగానే మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓపెనర్ దగ్గర ఎంటర్ చేసి మేక్ పేమెంట్ చేయగానే మీ పేమెంట్ అయితే ఆన్ ది వేలో సక్సెస్ఫుల్లీ కంప్లీట్గా అయిపోతుంది అనమాట. ఇందులో అయితే మీకు ఒక స్లాట్ బుక్ చేసుకుని అడుగుతుంది. ఇక్కడైతే గ్రీన్ కలర్ కనిపించినట్టు స్లాట్ ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టినట్టయితే మీ యొక్క అక్నాలజ్మెంట్ రిసీప్ట్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీ యొక్క అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసిన దాన్ని మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే మీ డీటెయిల్స్ ఇందులో ఫిల్ అయ్యి ఉంటాయి. మీరు ఎగ్జామ్ సెలెక్ట్ సెంటర్కి వెళ్లే ముందు దీంతో పాటుగా మీ అడ్రస్ ప్రూఫ్ అనేటువంటి ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకున్నట్టే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి మీ యొక్క ఎగ్జామ్ అయితే కనెక్ట్ జరుగుతుంది. మీరైతే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే మీకు ఇన్స్టెంట్గా మీ యొక్క ఎల్ఎల్ఆర్ అనేది మీకు ఇచ్చేస్తారనమాట. చూసారుగా ఎల్ఎల్ఆర్ ఎలా అప్లై చేయాలి.